కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్ భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచాలి. మన ఒంటికి నలుగు పెట్టి స్నానం చేపించేది అమ్మ అయితే, మన జీవితానికి వెలుగు పెట్టి వేలు పట్టి నడక నడిపించేది నాన్న. తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి, కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. స్నానం చేస్తే శరీరానికి ఉన్న మురికిపోతుంది, ధ్యానం చేస్తే మనసుకి ఉన్న మురికిపోతుంది. నీవు అందరికన్నా విభిన్నంగా ఉంటే అందుకు విచారించకు, అందరిలాగే సర్వసాధారణంగా ఉంటే విచారించు. ఒక కాకి ఇలా అనుకున్నది, నేను నల్లగా ఉన్నందున నన్నెవ్వరు పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. ఒక రామచిలుక ఇలా అనుకున్నది, నేను అందంగా ఉన్నందున అందరూ పట్టుకొని బంధిస్తున్నారని ఏడ్చిందంట. నీతి, మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టుకోకు. మహాభారత యుద్ధంలో కర్ణుడు నేల కూలాడు. అతను చేసిన దాన ధర్మలు మరణాన్ని అతని దగ్గరకు రానివ్వడం లేదు. అది గ్రహించిన కృష్ణుడు, కర్ణ ఇన్నాళ్ళు నీవు దానము చేయగా నీకు లభించిన పుణ్యము నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు. కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు. అప్పుడు కృష్ణుడు, నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి కర్ణుడు, నాకు ఇంకో జన్మ వద్దు, ఒకవేళ ఇంకో జన్మ అంటూ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు. ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కరలేదు. నలుగురికి సాయం చేసే గుణం ఉంటే ఆ దేవుడు దిగివచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. చూసిందల్లా నిజము కాదురా నరుడా, చేసిందల్లా నీ తోడురాదురా నరుడా, సిరి సంపదలతో సుఖం రాదు నరుడా, చివరకు శివయ్యే చిత్తమే శరణం నరుడా. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు, ఇష్టపడటం నేర్చుకో, ఈర్షపడటం మానుకో, ఉన్నతంగా ఆలోచించు, ఊ అందేలా ఆచరించు, ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు, ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అసలు కోల్పోకు, ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు. ఒంటరి జీవితం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులు అని మరవకు. అందని ఎత్తుకు ఎదగాలంటే ఇప్పటి నుంచే శ్రమించవలసిందే. ఎవరి ఇష్టం వాళ్ళది వదిలేయి, వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. ఒకరిని మనసుపూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది. మరణం మనిషికి మాత్రమే, ప్రేమకు కాదు. ఆనందంగా జీవించడం అనేది కుక్కర్ని చూసి నేర్చుకోవాలి. కింద ఎంత మండుతున్నా పైకి విదిలిస్తూనే ఉంటుంది. చెత్త కుప్పల్లో తిరిగి పెరిగిన నాటుకోడి 10 మంది వెంటబడ్డా దొరకదు. దానాకు అలవడపడిన బాయిలర్ కోడి వదిలిపెట్టినా పరిగెత్తి ప్రాణం కాపాడుకోలేదు. చివరకు ఉచితాలకు అలవాటు పడ్డ మనుషుల పరిస్థితి కూడా అంతే. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టిస్తున్నారు. చావుల పేర్లు ఎన్నో వినండి. కటిక పేదవాడు చస్తే చచ్చాడు అంటారు, పేదవాడు చస్తే మృతి చెందాడు అంటారు, మధ్యతరగతి వాడు చస్తే మరణించాడు అంటారు, ధనవంతుడు చస్తే స్వర్గస్థులయ్యారు అంటారు, అత్యంత పేరు గల గొప్పవాడు చస్తే పరమాపదించాడని అంటారు, అత్యంత ఉన్నతస్థులు చస్తే దేహాన్ని విడిచారు అంటారు, విశిష్టోన్నతులు చస్తే దివికే గారు అంటారు. భరోసా ఇవ్వని బంధాల్లో బందీ అవ్వడం కన్నా నమ్మకం ఉన్న బంధములో అతిథిగా మారినా పర్లేదు. ఇంట్లో అన్ని ఉన్నా భర్త అనేవాడు సరిగా లేకపోతే తనలో తానే ఒంటరితనాన్ని అలవాటు చేసుకుని జీవిస్తున్న భార్యలు ఎందరో ఈ లోకంలో.
మనుషుల మీద కోపంతో మనసును ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కలిసి ఉండటం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. మన వాళ్ళు ఎప్పుడూ మనల్ని ఏడిపించరు. మన అనుకుని మనం పొరబడిన వారే మనల్ని ఏడిపిస్తారు. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే నీ దగ్గర చేతులు చాచి అడుకునేంత పేదవాడు కాదు భగవంతుడు. మనం లేకుండా కొందరు సంతోషంగా ఉంటారు అంటే మందిలో ఒకటిగా ఉండడం కంటే ఒక్కడిగా పక్కకి వచ్చేయడమే మంచిది. నీ ముసలి అమ్మ నాన్నల విన్నపం వినండి. మేము మతిమరుపునకు గురి అయితే కోపడకు. నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో. బలహీనతతో మేము వేగంగా నడవలేకపోతే చేయుత నివ్వు. నీ మొదటి అడుగు గుర్తు చేసుకో. మా రోగాలకు ఖర్చు పెట్టినప్పుడు గుర్తు తెచ్చుకో. నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి మేము మా కనీస అవసరాలను కూడా చంపుకున్నామని. మా ముసలితనములో మమ్మల్ని బరువుగా భావించకు. 9 నెలలు అమ్మ పొట్టలో, 19 ఏళ్ళు నాన్న తన కళ్ళలో మోశారని. మేము కన్నది మిమ్మల్ని, నీ తలరాతలను కాదు. అలాగే మీరు మాలో చూడవలసింది మా ప్రేమనే కానీ ఆస్తులను కాదు. ఆలోచించండి, మీకు ఎప్పటికైనా మా వయసు వస్తుందని. మాకు చివరి విడుకోలు మీరే పలకండి. గుర్తు చేసుకోండి, మీకు ఈ లోకానికి స్వాగతం మేమే చెప్పామని. మాకు మీరు తప్ప ఎవరు లేరని. కళ ఎంత గొప్పదైతే ఏంటి, అది నిజం కానప్పుడు. కళలో మనం ఎంతసేపు విహరించినా నిజంలోనే జీవించాలి. ఎదురు తిరిగి సమాధానం చెప్పనంత వరకు అందరికీ మనం నచ్చుతాం. ఒక్కసారి ఓర్చుకోలేక ఎదురు తిరిగి మాట్లాడితే ఆ ఒక్క మాటతో పరాయి వాళ్ళని చేస్తారు. ఇక అప్పుడు మన మంచితనం, మన ప్రేమ, మన చేసిన మేలు ఏవి గుర్తుండవు వాళ్లకు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బుంటే దయాగుణముతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. ఏమి జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి. ఏమి జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి. ప్రపంచములో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటిని మించిన మహాసంగ్రామం లాంటిది. కోరికలు తక్కువన్నవాడే నిజమైన ధనవంతుడు. నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు అనుభవించినా నీ సంతోషం కోసం, నీ జీవితం కోసం నా ఆనందాన్ని ఎన్నిసార్లైనా వదులుకుంటా కన్నా, ఇట్లు మీ నాన్న అన్నాడు. మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. ఒంటరిగా వచ్చిన కోడలిని కన్న కూతురిలా చూసుకోవాలి, కానీ మాటలతో వేధిస్తే ఎలా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక సతమతమైపోతారు. ఎదురు చూడటం లేదని తప్పు చెయ్యకు. ఎవరు చూసినా చూడకపోయినా తప్పు తప్పే. ఎక్కడైనా ఎప్పుడైనా తప్పుని తప్పించుకొని తిరుగు. నీవు ఒకసారి తప్పు చేశావంటే ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయాలి. ఇలా చేస్తూ పోతే చివరకు నీ జీవితమే తప్పుల తడబడకవుతుంది. నీవు చేసే ప్రతి తప్పుకు నీవే తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించి తీరాలి. ఇది సత్యం. అందుకే తప్పుడు పనుల జోలికి ఎప్పుడూ పోవద్దు. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని మనకు ఎక్కువగా ఇచ్చేది మనం ప్రేమించిన వారే. ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్న మనిషికి ప్రేమ ఎక్కువ. ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు, పుచ్చుకొని మర్చిపోయేవాడు మానవుడు. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడు స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, మనుషులను సంపాదించడం అందరికీ వీలు పడదు. ఇసుకపై ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు ఆశయాలు కూడా అలాంటివే. కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. అందరినీ ఆనందంగా ఉంచడానికి చూడడం కప్పల్ని తక్కెడలో తూచడమే. ఒకదాన్ని కూర్చోబెడితే రెండోది గెంతేస్తుంది. అపనమ్మకముతో వెనుకాడుగు వేస్తే జీవితమే శూన్యం.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నిటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగం పరుచుకుంటే చాలా మంచిది. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితం కలకాలం కలిసి ఉంటారు. డబ్బుతో పాటు మిత్రులను సంపాదించుకోవడం చాలా సులభం, కానీ డబ్బు లేకుండా మిత్రులని సంపాదించుకోవడం అసలైన గొప్పతనం. నీకు నేను ఉన్నాను చెప్పటానికి ఇది చాలా చిన్నమాటే, అయినా ఎందుకో చెప్పాల్సిన వాళ్ళు చెబితే చెప్పలేనంత ధైర్యం వస్తుంది కదా.